రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఎన్ని సమస్యలు ఎన్ని అవంతరాలు ఎదురైనా పేద ప్రజల అభివృద్ధి కోసం మత్స్య యంత్రాన్ని సాధించిన అర్జునులలా పోరాడుతున్నారని మంత్రి చెల్లుబైన వేణుగోపాల్ తెలిపారు. కర్నూలు పాత బస్ స్టాండ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కార్యాలయం నందు జియో హాత్వే డిజిటల్ కేబుల్ సేవలను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్థానిక ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ ప్రజలకు సరసమైన ధరలలో నాణ్యమైన ప్రసారాలు అందించడం జియో పాత్వే ప్రసారాలు ప్రారంభించడం జరిగిందన్నారు. వీటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజలకు ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని అందించే వినోద కార్యక్రమాలు ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. టెక్నాలజీ రోజు రోజుకి చేంజ్ అయిపోతుంది. మంచి టెక్నాలజీతో మంచి హెచ్డి ఛానల్స్ అండ్ మంచి నెట్వర్క్ తీసుకొని వచ్చి ప్రజలకు మేలు చేసే విధంగా, ప్రజలకు మంచి కస్టమర్ సర్వీస్ ఇచ్చే విధంగా వీళ్ళు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు జియో హ్యాత్వే కేబుల్ని కర్నూలు పట్టణంలో ప్రారంభించడం జరిగింది. ఇన్ఛార్జ్ మంత్రి వర్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారు నేను కలిసి ఈ సందర్భంలో నిన్న జిల్లా పర్యటనకు వచ్చినటువంటి నాకు ఇదొక అవకాశంగా ఇచ్చినటువంటి మిత్రులు హఫీజ్ ఖాన్ గారికి, అలాగే ఈ కేబుల్ ప్రసారాల ద్వారా ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్రంలో సంక్షేమ యాగాన్ని ప్రారంభించి ఆ ఫలాల్ని పంచుతూ ఉందో అవి సక్రమంగా పేదలకు చేరేటట్టు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల్ని ప్రచారం చేయడం ద్వారా ప్రజలకు ఇంత మరింత మేలు జరుగుతుంది అనేటువంటిది వాస్తవ విషయం. ప్రజా సంక్షేమం కోసం గతంలో ఎవరు కూడా చేయనటువంటి గొప్ప కార్యక్రమాలు మనం గమనించినట్లయితే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురైనా, విమర్శలు ఎదురైనా, ఆయనకి నాడు అర్జునుడు మత్స్య యంత్రాన్ని ఎలా ఛేదించాడో, అలాగే ఈనాడు పేదవాడిని సాకాలి, పేదవాడి జీవితానికి భద్రత ఇవ్వాలి అనేటువంటి లక్ష్యం ఆయనకు కనపడతా ఉంది. అటువంటి ప్రభుత్వానికి ఈ కేబుల్ ప్రచారాల ద్వారా మరింత సహకారం అందుతుందని, దానితో పాటుగా ప్రజలను ఆహ్లాదపరిచేటువంటి అనేక కార్యక్రమాల్ని ప్రచారం చేయడంతో పాటు ఒక హెల్దీ సొసైటీని ఈ ప్రస్తుత ఎలక్ట్రానిక్ యుగంలో మనం అందరం పొందేటువంటి అవకాశం ఉంది. అది